వైసీపీకి మద్దతులిచ్చే టాలీవుడ్ నటులకు కీలక పదవులు దక్కుతున్నాయి. సీనియర్ రచయిత పోసాని కృష్ణమురళిని సీఎం జగన్ ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చైర్మన్ గా నియమించారు. అంతకుముందు కామెడియన్ ఆలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని జగన్ కట్టబెట్టారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో సీనియర్ నటుడు జోగి నాయుడు కూడా చేరిపోయారు. ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా జోగి నాయుడు ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో జోగి నాయుడు ఎంతకాలం కొనసాగుతారు, ప్రభుత్వం ఎంత వేతనం చెల్లించనుందన్న అంశాలను మాత్రం జీవోలో వెల్లడించలేదు. ఆయనకు పి కేటగిరీలో వేతనం, ఇతర అలవెన్సులు వర్తిస్తాయని పేర్కొన్నారు. 1998లో జెమినీ టీవీలో ప్రసారమైన జోగి బ్రదర్స్ కార్యక్రమంలో జోగి నాయుడు పేరు తెచ్చుకున్నారు. ఉత్తరాంధ్ర యాసతో మాట్లాడుతూ గుర్తింపు పొందారు. డైరెక్టర్ అవుదామని వచ్చిన జోగి నాయుడు టీవీ రంగంలో కెరీర్ ప్రారంభించారు. దర్శకులు పూరి జగన్నాథ్, కృష్ణ వంశీతో కలిసి పనిచేశారు. ఇక ప్రముఖ వ్యాఖ్యాత నటి అయిన ఝాన్సీని 2001లో జోగి నాయుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ధన్య అనే కుమార్తె జన్మించింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ 2014లో విడాకులు తీసుకున్నారు.